దృశ్యం ఈ సినిమా పేరు వినగానే హీరో తన కూతురిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని అతని అడ్డు తొలగించి పోలీసులకు సవాలు విసురుతూ శివాన్ని దొరకకుండా జాగ్రత్త పడే స్టోరీ గుర్తుకు వస్తుంది. అచ్చం ఇలాంటి సంఘటనే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో జరిగినట్టుగా జనాలు ఊహించుకున్నారు. సోమవారం చందంపేట గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటికి వెళ్లిన యువకుడు అదృశ్యం నేటికి మిస్టరీగా ఉండటం పోలీసుల విచారణలో యువతి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ యువకుడి ఆచకి దొరకకపోవటం పట్ల దృశ్యం సినిమా సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయని పలువురు అనుకున్నారు. ఏది ఏమైనా చివరకు యువకుడు క్షేమంగా ఉన్నాడా లేడా అన్న విషయాలు తల్లిదండ్రులను శోక సముద్రంలోకి నెట్టివేస్తూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వారి వంతైంది. మండలంలో సంచలనం సృష్టించిన ఈ కేసు చివరకు ఎటు మలుపు తిరుగుతుందో అని జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో మండలంలో సంచలనం సృష్టించిన యువకుడు మిస్టరీ వీడింది. అదృశ్యమైన యువకుడు క్షేమంగా తిరిగి రావడంతో యువకుడు దొరికిందన్న సమాచారం తెలుసుకున్న ఇరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున యువకుని చూసేందుకు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. యువకుడు దొరకటంతో కుటుంబ సభ్యులు ఆనందం వెళ్లి విరిసింది. అనంతరం డిఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ సురేష్ భయంతో పారిపోయి చేగుంట తూప్రాన్ పరిసరాల్లో పంట పొలాల్లో గడపాలని బుధవారం రాత్రి కొరియుపల్లికి తాండా పరిసర ప్రాంతాల్లో చేరుకున్నారన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులు కొడతారనే భయంతో మూడు రోజుల పాటు తలదార్చుకున్నట్లు సురేష్ అంగీకరించారని డిఎస్పీ తెలిపారు. సాయంత్రం సురేష్ స్థానిక కస్తూర్బా పాఠశాల సమీపంలోని బావి వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్ఏ సుభాష్ కౌడ్ వెళ్లి బైక్ పై యువకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారని అన్నారు. గాలింపు చర్యల్లో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని చాలా చోట్ల వెతికారన్నారు. సురేష్ క్షేమంగా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ యాదగిరెడ్డి, ఎస్ఏలు సుభాష్ గౌడ్, రాజేష్, పోచయ్య, నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మూడు రోజుల క్రితం అనగా తేదీ 29 నాడు రాత్రి 12:30 ప్రాంతంలో చందంపేట గ్రామానికి ఈ కొరియుపల్లి తండాకు చెందిన భానోదు సురేష్ అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను అక్కడ ఊర్లో చందంపేట గ్రామంలో గర్ల్ఫ్రెండ్ ఉందని చెప్పేసి ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అటు విషయం వాళ్ళ పేరెంట్స్ తెలియదు. అమ్మాయితో మాట్లాడుతుండగా అమ్మాయి ఫాదర్ చూసి ఈ అబ్బాయిని వెంటబడడం జరిగింది. అటు విషయంలో ఒక 15 కట్టెతోటి కొట్టడం జరిగింది. అయితే అబ్బాయి అక్కడి నుంచి పారిపోయి ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు ఇంత ముందు ఒక గంట క్రితం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ రోజు నైట్ అమ్మాయి దగ్గర వెళ్ళడం జరిగింది. మాట్లాడుతుంటే ఫాదర్ వచ్చి అబ్జెక్షన్ చేస్తే నేను పారిపోయి వచ్చాను. మూడు రోజుల నుంచి కూడా ఇంటికి పోయినా పోలీస్ స్టేషన్ పోయినా భయపడి కొడతారన్న ఉద్దేశంతో భయపడి చేయగుంట తూఫ్రాన్ అక్కడక్కడ పొలంలోకి పడుకొని ఒకరోజు చేయగుంటలో పడుకున్నాడు. ఒకరోజు నైట్ అవుట్స్కర్ట్స్ పొలంలో పడుకున్నాడు. నిన్నటి రోజు ఊరి దగ్గర ఉన్న వాళ్ళ ఊరు ఏదైతే ఉందో కొరియుపల్లి తండ అక్కడ పడుకున్నా అని చెప్పారు. అందరూ కూడా చాలా ల్యాండ్ అవుట్ ప్రాబ్లం చేశారు. ఇంత 100 పోలీసుల దాకా ఈ అబ్బాయిని ట్రేస్ అవుట్ చేయడంలో 3 మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే ఎఫర్ట్ చేసి ఈరోజు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అది కూడా దీనికి మీడియా మిత్రులు చందంపేట గ్రామస్తులు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. దానివల్ల ఇదంతా కూడా పోలీస్ పబ్లిక్ సపోర్ట్ ఉండడం వల్ల కూడా మీ అందరం మంచి పని చేసి అబ్బాయిని ట్రేస్ అవుట్ చేసింది. అకార్డింగ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దాని ప్రకారం చట్టపరంగా చర్యలు